ఇది వచ్చేసి మార్నింగ్ 5:30కి తీసానండి, ఒక చిన్న క్లిప్పు చూడండి ఇలా ఉంటుందన్నమాట పల్లె, అప్పుడే తెల్లవారుతుంది, చూడడానికి బాగుంటుందని ఒక క్లిప్ తీశాను చూడండి. ఈ వీడియో గురించి లాస్ట్లో చెప్తాను. హలో ఫ్రెండ్స్, చూసారు కదా మార్నింగ్ అండి. ఇంతకుముందు మీరు చూసిన క్లిప్ వచ్చి మార్నింగ్ 5:30కి తీసిన క్లిప్. ఇవి మా ఇంట్లో ఉండే మొక్కలు అన్నమాట, ఆ క్లిప్ గురించి తర్వాత చెప్తాను. ఈ మొక్కలు చూడండి, ఇది మనీ ప్లాంట్ అండి, ఇలా అల్లుకో ఉందన్నమాట. ముందు చూసింది మందారం మొక్క, ఎర్ర మందారము. ఇది వచ్చేసి షోగా ఉంటాయి చూడండి పూలు. దీని చెట్టు పేరు అయితే నాకు తెలీదు, వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది పైనుంచి కూడా చూపించాను. ఇది వచ్చేసి గన్నేరు మొక్క అంటారు కదండి, అదనమాట. పసుపు పూలు ఉంటాయి, గన్నేరు మొక్క అంటారు. ఇవి ఊరికే ఒకసారి పెరడు చూపిద్దామని, ఇంటి చుట్టూ ఉండే మొక్కలు చూపిద్దామని ఈ చిన్న క్లిప్ తీసానమాట పల్లెలో. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందండి. చెట్లు చాలా గ్రీనరీగా, కొండలు పొలాలు చాలా బాగుంటుంది. ఇది వేప చెట్టు. ఇది వచ్చేసి చుక్క మల్లె అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి కస్తూరి పూల చెట్టు అండి, పక్కనే ఉంది పారిజాతం చెట్టు. ఇది పారిజాతం పువ్వులు. ఇది కుండీలో కనకాంబరం మొక్క వేస్తున్నారు, కుండీలో పెట్టింది మా అమ్మ. ఇవన్నీ కొంచెం ఆ గింజలు రాలిపడి లేచాయండి, కరేపాకు మొక్కలు. ఇది వచ్చేసి మందారం మొక్క, ఇరిగిపోయింది చెట్టు, ఇరిగిపోయింది ఇప్పుడు ఎగురు వస్తుంది మళ్ళా. ఇది జామ చెట్టు అండి పెద్దది. ఇవన్నీ కరివేపాకు మొక్కలు. ఇది వచ్చేసి తమలపాకు మొక్క అన్నమాట, తమలపాకు చెట్టు పెట్టింది. ఇవన్నీ కరివేపాకు మొక్కలు అండి, సారీ కనకాంబరం మొక్కలండి. ఇవన్నీ కనకాంబరం పూలు పూసాయి కదా, కనకాంబరం మొక్కలు ఉన్నాయి ఇక్కడ పక్కనే. ఇది మోటార్ అండి. ఇక్కడ వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు ఉంది, పైకి పెద్ద మాన అయ్యింది అది, అది ఒక రెమ్మ కిందకు ఉంది అంతే, చూపించడానికి నాకు అదే అందింది. ఇదండి ఆ మాను చూడండి, పైకి ఉంది తెల్ల జిల్లేడు అండి. ఇది ఇది వచ్చేసి మందారం, ఒంటరెక్క మందారం, శాండిల్ కలర్ పువ్వు ఉంటుంది కదా ఆ మందారం అన్నమాట. చూసారు కదా ఎంత పెద్ద మాన్లో అయిందో అది కూడా.
నేనైతే నాకైతే తిరుపతిలో ఒక్క మందారం పువ్వు దొరకలేదండి. ఒకసారి మందారం పువ్వు కావాల్సి వచ్చి ఒక్క మందారం పువ్వు దొరకలేదు. ఇవన్నీ నూరు వరహాల చెట్లు, ఇది ఒక జామ చెట్టు అండి, చిన్న జామ చెట్టు, పక్కన లేస్తుందన్నమాట. తొట్టి పక్కన తొట్టిని చూపించాను కదా, తొట్టి. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి, దీన్ని కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ పూలు వస్తాయి, కట్ చేసి ఆకంతా దూసేస్తే పూలు బాగా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి జామ చెట్టు అండి, పెద్ద జామ చెట్టు. ఇక్కడ పొయ్యి మంట వేసుకుంటాను నీళ్ళు కాగబెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఇది ఒక రకం మందారం పువ్వు అండి, ఇప్పుడే ఇంకా పొయ్యి లేదు. ఇదిగోండి అవి నిన్న పువ్వు అన్నమాట, ఇందాక నేను చూపించింది వాడిపోయింది. ఫుల్గా మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇది ఒక కనకాంబరం కలర్లో లైట్ కలర్ మందారం మొక్క అన్నమాట. మందారం ఇది ఒక రకం, ఇందాక చూపించింది ఒంటరెక్కది. ఇది ముద్దదనమాట, ముద్ద మందారం. చూడండి పొడవుగా ఉంది. ఇంటి చుట్టూ గ్రీనరీ బాగా ఎక్కువ ఉంటుందండి. ఇది వచ్చేసేసి ఇంకొక మందారం మొక్క అన్నమాట. ఇది కూడా కనకాంబరం కలరే, ముద్ద మందారమే. ఇంకా పూలు రాలేదు, పువ్వు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడే ఉంటాను కదా ఆల్మోస్ట్ ఇంచుమించుగా, ఇంకా ఒక నెల రెండు నెలలో ఉంటానేమో, ఒక నెల ఉంటాను ఖచ్చితంగా, చూపిస్తాను మళ్ళీ. ఇది వచ్చేసి కనకాంబరం మొక్క అండి. ఇది నెక్స్ట్ వీడియో మీకు తీసి చూపిస్తాను, కనకాంబరం మొక్కకి ఎలాగ ఎక్కువ పూలు వస్తాయి అనేది చూడండి. ఎలా చేస్తే ఎక్కువ పూలు వస్తాయని తర్వాత వీడియోలో చూపిస్తాను. ఒక్క మొక్క ఇది ఎన్ని పూలు పూసే చేస్తారా, ఈ ఒక్క మొక్కకే ఒక్క మూర పూలు వస్తాయండి మాకు. ఇది తొట్టి అండి, తొట్టి చాలా లోతు ఉంటుంది. ఇది ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఇంకొక కనకాంబరం మొక్క, అది గింజలు రాలి కూడా లేస్తాయండి బాగా మొక్కలు. ఇవన్నీ వచ్చేసేసి అరటి చెట్లు అన్నమాట. చిన్న గెల కూడా ఒకటి వేసింది చూశారు కదా, అరటి చెట్లు ఉన్నాయండి. చుట్టుపక్కల మామిడి మొక్కలు, ఇది ఒక చిన్న వేప చెట్టు ఉంది ఇక్కడ. ఇక్కడ గిన్నెలు దొంగకుంటామండి, అంటే సామాన్ లాంట్లు దొంగకుంటారు కదా అది. ఇదిగోండి అరటి చెట్టుకి గెల ఒకటి వేసింది. ఇవి నూరు వరహాలు అంటారు కదా, ఆ పూల మొక్క అండి, నూరు వరహాల పూల మొక్క. బాగా గుబురుగా పెరిగింది. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి, నేల మల్లె అంటారు కదా, అంటే గుబురుగా బుష్లాగా వస్తుంది అది. ఇదేనండి గోరింటాకు చెట్టు, పెద్ద మానైపోయింది గోరింటాకు. పక్కనన్నీ చాలా వచ్చాయి చూడండి, అన్నీ గోరింటాకు చెట్లే. ఇది మామిడి చెట్టు. ఇదేనండి మా ఇల్లు, ఇందాక తీసాను చూడండి. అది వచ్చేసి మార్నింగ్ అన్నమాట, ఇది ఈవినింగ్ తీసాను మళ్ళీ క్లిప్. పక్షులు చూశారు కదా ఇలా అరుస్తున్నాయని, మార్నింగ్ చూసిన దాంట్లో. ఎందుకంటే ఇలా చెప్పానంటే మళ్ళీ ఏమి వినిపించరు వింటారన్నట్టు, అందులో ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. పక్షుల సౌండ్లు చూశారు కదా ఎలా ఉంటుందో, పల్లెలో ఎప్పుడు వచ్చినప్పుడు విన్నాం కదా. ఈ సిటీలో ఈ పక్షుల సౌండ్లు ఇవన్నీ రావు కదా, ఏమి వినిపించాయి కదా. ఊరికే ఎవరైనా చూస్తారు నచ్చుతుంది చాలామంది అయితే, నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి, ఇలాగా పల్లెల్లో ఉండడం వాళ్ళు అలాగన్నమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చింది అంటే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. ఓకే వినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంటి పక్కన ఒక చిన్న దారి ఉందండి, బైక్లు వేసుకొని తిరగద్దన్నా తిరుగుతున్నారని ఈయన పాపం ముళ్ళ కంప కొట్టుకొచ్చి మరీ వేస్తున్నాడు. అయినా కానీ అది తీసేసి కూడా తిరిగారు తర్వాత రోజు. ఊరికే చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఇల్లు మా ఇల్లు మా ఊరు ఎలా ఉందనేది చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.